తిరుపతి ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటే కూడా ప్రపంచ దేశాలలో కూడా ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని ఎంతో పుణ్యక్షేత్రం దైవంగా భావిస్తూ ఆయన యొక్క దర్శనానికి ఎంతోమంది మరి ఆయన దర్శనం కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు, ఆయన ప్రసాదం కోసం ఎంతోమంది ఏదో ఆశిస్తారు. అటువంటి దేవస్థానాన్ని ఒక నీచుడు, ఒక చేతగాను మాజీ ముఖ్యమంత్రి, ఈ ఏడుగొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవడూ మిగలేదు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఏడుగొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి చరిత్రలో అతను కాలగర్భంలో కలిసిపోతారు. ఇప్పటికే వాళ్ళ పార్టీని బంగాళాఖాతంలో కలిపినారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చడం, మరి 8 పేజీలు లెటర్లు రాశాడంట పిఎం గారికి, ప్రధానమంత్రికి. ఏమిరా, ఏం ఒరగబెట్టినావు, ఏం ఇరగదీసినావని రాసినావు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు, ఆఖరికి ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవుని, ఎంతోమంది వైశ్యులు కావచ్చు, ఈరోజు లింగాయతులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఎంతోమంది మరి పవిత్రంగా ఆ ప్రసాదాన్ని మరి ఎంతోమంది అటువంటి ప్రసాదం మీద రకరకాల నూనెని తీసుకొచ్చి నెయ్యి తయారయ్యేది. అది అక్కడనే మా జిల్లా కూడా అక్కడనే తిరుపతి మాదిగర మేము చూస్తాం. ఎన్నో రకాలుగా మంచి నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేస్తే మరి పంది నెయ్యి, చేప నెయ్యి, అనేక డాల్రా ఇన్ని రకాలుగా తీసుకొచ్చి మరి దేవుడు ప్రసాదాన్ని కూడా ఈ విధంగా మరి అపవాచనం చేసి మరి భక్తుల్ని ఎంతోమంది ఆ ప్రసాదం కోసం, అయ్యా భగవంతుడా ఒక్కరవ్వ నీ ప్రసాదం తింటే మాకెంతో మోక్షం కలుగుతుంది, మాకెంతో మా యొక్క జీవితాలు బాగుంటాయి అని కోరుకునే ప్రసాదాన్ని ప్రపంచ దేశాల కడి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారు. అందుకనే గౌరవనీయులు ప్రీతమ నాయులు నాయకులు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి గారు ఒకటే తెలియజేస్తున్నాడు, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దృష్టిని తీసుకొని పోవాలా. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల్ని, సొంత చిన్నాయిని చంపి గొడ్డల పోటీని గుండు పోటుగా మార్చి మరి బీటెక్ రవి మీద, ఆదినారాయణ రెడ్డి మీద, అదేవిధంగా రక్త చరిత్రని, నారా రక్త చరిత్రని మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద నూకేస్తే సాక్షాత్ ఈరోజు దీనికి అభినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చంపిందని కూడా మరి నిజాలు నిగ్గు తెలిస్తే, సిబిఐ నిగ్గు తెలిస్తే, ఈడీ నిగ్గు తెలిస్తే, ఆఖరికి స్వర్గీయ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి భారత గారే దీనికి వెనకాలు నడిపించిందని చెప్తా ఉండారే. నీచమైన రాజకీయాలు పాల్పడతావా, నీచమైన ఈరోజు మరి రాజకీయాలంటే వస్తుంటాయి పోతాయి, మనిషిగా మానవతంగా ఆలోచించేలా రాజకీయాల కోసం మరి సొంత తల్లినే, సొంత చెల్లిని కూడా మెడబట్టి నూకి ఈరోజు రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి పాగులాడుతున్నాడు. ఎంతో కాలం నీకు నీ యొక్క ఉనికి కొనసాగదు, త్వరలోనే నీకు ఫుల్ స్టాప్ పడే రోజులు దగ్గరున్నాయి. మొన్న 11 సీట్లే కాదు, నీకెందుకో ఏడుగొండల వెంకటరాజు స్వామి నీకెందుకు 11 సీట్లు ఇచ్చినావంటే, ఏ పిచ్చోడా ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు మూర్ఖుడా ఇప్పటికైనా తెలుసుకో, నా యొక్క భక్తులకి ప్రసాదం మీదనే రకరకాలుగా నూనెలు కలిపి ఆ భక్తుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు. నీకు ఈడీ 11 షార్ట్షీట్లు వేసింది, నీకు 11 సీట్లు వేస్తున్నాను గుర్తుపెట్టుకోని కూడా జగన్మోహన్ రెడ్డికి ఏడుగొండల వెంకటరాజు స్వామి హెచ్చరించింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డికి, ఇంకా నీ వైఖరి మార్చుకొని ఇంకా నీ ప్రెస్ మీట్లో పెట్టేది వా మానుకొని ప్రజలకి భక్తులకి నువ్వు శభాము చెప్పాలి. మరి ప్రపంచ వేల కోట్ల మంది, లక్షల కాదు వేల కోట్ల మందికి ఈరోజు వాళ్ళకి నువ్వు తప్పయింది అని చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని సూటిగా తెలియజేస్తూ, ఆ జగన్మోహన్ రెడ్డికి పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. ఏడుగొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవడు మిగలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సుబ్బారెడ్డి గారు, రోజా గారు ఎగిరెగిరి గుప్పు గంతులు వేసింది. రోజా గారు మంత్రిగా ఉంటే రోజు వారానికి ఒకసూరి ఏదో పెద్ద ఆయన మీద ఇరగదీసి ఏదో ఆంధ్రప్రదేశ్కి ఏదో టూరిజం దగ్గర నుంచి ఏందో ఆమె అభివృద్ధి చేసిందని, ఆ దైవం ఇక్కడ ఏడుగొండల శ్రీనివాస ఇక్కడికి పోయి అనేక బూతులు మాట్లాడింది, అనేక రకాలుగా ఆరోపణలు చేసింది. అందుకే ఏడుగొండల వెంకటేశ్వర స్వామి కానీ మరి అలివేల మంగమ్మ
నువ్వు రోజా గారు నువ్వు రాజకీయాల అరుగులు కాదు అని నిన్ను సీకొట్టి నిన్ను తమిళనాడుకి పంపించినారని గారు తెలియజేస్తూ మరి ఒక్కసారి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 100 రోజు పరిపాలన అనేక అభివృద్ధులు కానీ అనేక రకంగా పోలవరాన్ని కానీ అమరావతిని కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అమలు పరిచిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా కూడా.